స్వామిని అర్ధాంగము అన్నాడు. అక్కడ అమ్మవారు అర్ధాంగి కాదు, ఆమె ఉన్నది, ఆమెలో సగం ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎంత ఉక్తి వైవిధ్యం చూడండి. స ఏవ అర్ధాంగ, ఆయనే అమ్మవారిలో సగం ఉన్నాడు. ఎందుకంటే మండపము సర్వము అమ్మవారే ఉన్నది. జగత్శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు, అందులో సగభాగము శివుడై ఉన్నాడయ్యా అని చెబుతూ ఉన్నాడు. కందర్పదర్పనాశోద్యత్ కందర్పదర్పనాశోద్యత్ కోటి కందర్పసుందరః కోటి కందర్పసుందరః పంచవక్త్రస్త్రినేత్రశ్చ పంచవక్త్రస్త్రినేత్రశ్చ మణిభూషణభూషితః మణిభూషణభూషితః హరిణాభీతిపరశూన్ వరంచ నిజబాహుభిః వరంచ నిజబాహుభిః దధానః షోడశాబ్దోసౌ దధానః షోడశాబ్దోసౌ. ఆ స్వామివారి వయస్సు 16. అలా ఈ ఆయుధములను అభీతి ముద్రగా దాల్చి స్వామి ఇలా దర్శనమిస్తున్నాడు. కోటి కందర్ప మన్మథాకారుడై, కోటి కందర్పులను మన్మథులను జయించిన వాడై దర్శనమిస్తున్నాడట స్వామి. దధాన షోడశాబ్దోసౌ దేవ సర్వేశ్వరో మహాన్ దేవ సర్వేశ్వరో మహాన్ కోటి సూర్య ప్రతీకాశః కోటి సూర్య ప్రతీకాశః చంద్రకోటి సుశీతలః చంద్రకోటి సుశీతలః శుద్ధ స్ఫటిక సంకాశః శుద్ధ స్ఫటిక సంకాశః త్రినేత్ర శీతలద్యుతిః త్రినేత్ర శీతలద్యుతిః వామాంకే సన్నిషణ్ణాస్య వామాంకే సన్నిషణ్ణాస్య దేవీ శ్రీ భువనేశ్వరి దేవీ శ్రీ భువనేశ్వరి నవరత్నగణాకీర్ణ నవరత్నగణాకీర్ణ కాంచీదామ విరాజిత కాంచీదామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ తప్త కాంచన సన్నద్ధ వైడూర్యాంగద భూషణ వైడూర్యాంగద భూషణ కనశ్రీ చక్రతాటంక కనశ్రీ చక్రతాటంక విటంక వదనాంబుజ విటంక వదనాంబుజ లలాట కాంతి విభవ లలాట కాంతి విభవ విజితార్థ సుధాకర విజితార్థ సుధాకర బింబకాంతి తిరస్కారి బింబకాంతి తిరస్కారి రదచ్ఛద విరాజిత రదచ్ఛద విరాజిత లసత్ కుంకుమ కస్తూరి లసత్ కుంకుమ కస్తూరి ఇలకోద్భాసితానన ఇలకోద్భాసితానన చిన్యసూడామణిస్ఫార చిన్యసూడామణిస్ఫార చంచచ్చంద్రక సూర్యక చంచచ్చంద్రక సూర్యక ఉద్యత్కాంతి సమస్వచ్ఛ ఉద్యత్కాంతి సమస్వచ్ఛ నాసాభరణ భాసురా నాసాభరణ భాసురా చింతాకాలంబిత స్వచ్ఛ చింతాకాలంబిత స్వచ్ఛ ముక్తాగుచ్ఛ విరాజిత ముక్తాగుచ్ఛ విరాజిత పాటీరపంక కర్పూర పాటీరపంక కర్పూర కుంకుమాలంకృతస్థని కుంకుమాలంకృతస్థని విచిత్ర వివిధాకల్ప విచిత్ర వివిధాకల్ప కంబు సంకాశకంధర కంబు సంకాశకంధర దాడిమి ఫల బీజాభ దాడిమి ఫల బీజాభ దంత పంక్తి విరాజిత దంత పంక్తి విరాజిత అనర్ఘరజిత ఘటిత అనర్ఘరజిత ఘటిత మకుటాంచిత మస్తక మకుటాంచిత మస్తక మత్తాళిమాలా విలసత్ మత్తాళిమాలా విలసత్ అలకాఢ్య ముఖాంబుజ అలకాఢ్య ముఖాంబుజ కలంక కార్స్య నిర్ముక్త కలంక కార్స్య నిర్ముక్త శరచంద్ర నిభానన శరచంద్ర నిభానన జాహ్నవీ సలిలావర్త జాహ్నవీ సలిలావర్త శోభినాభీ విభూషిత శోభినాభీ విభూషిత. మామూలుగా రాసేటప్పుడు ఏమిటంటే హకారానికి నకారం ఇస్తాము జాహ్నా అని, కానీ సంప్రదాయము పలికేటప్పుడు జాహ్న అనే అనాలి. చాలామంది తెలియక జాహ్నవి అంటుంటారు, అలకూడదలాగా.
చిహ్నము అంటుంటారు. చాలా సరిగ్గా పలికాము అనే భావనతో పైగా పలుకుతూ ఉంటారు. చిహ్నము అంటుంటారు, అనకూడదు. చిహ్నము అనే అనాలి. ముందు నకారం పలికి హకారం, ఇది సంప్రదాయము. ఇది ఉచ్చారణ ఎలా ఉండాలి అన్నది మన వాళ్ళు నిర్ణయం చేశారు. అందుకే ఈ భాష ఇంత గొప్పది. ప్రపంచ భాషల్లోనే సంస్కృతం ఎందుకు గొప్పది అంటే ప్రపంచ భాషలన్నీ దీనిలో నుంచే పుట్టాయి. మీరు లాటిన్ చాలా గొప్ప భాష అంటారు, లాటిన్ కూడా ఇందులో నుంచే పుట్టింది. ఇంకా వేరే భాషలు ఇంగ్లీష్ ఆదులు చెప్పవలసిన పనే లేదు పెద్దగా. అందువల్ల ఈ భాష ఇంత గొప్పది. ఎలా పలకాలో ఒక రీతి ఉన్నది, ఎట్లా రాయాలో ఒక రీతి ఉన్నది. ప్రతి అక్షరము ఏ ఏ అవయవాల సంస్పర్శతో ఆ అక్షరం పలకాలో నిర్ణయమై ఉన్నది. పాణిని ఇదంతా నిబంధించాడు వ్యాకరణములో. అందువలన జాహ్నవి అనే